క్షౌర వృత్తిలోకి రిలయన్స్ కంపెనీ రావడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు నాయి బ్రాహ్మణ సేవా సంఘం నేతలు తెలిపారు. రిలయన్స్ సెలూన్స్ పేరుతో ఏర్పాటు చేయనున్న సెలూన్ల వల్ల ఎంతో మంది నాయి బ్రాహ్మణుల ఉపాధి కోల్పోతారన్నారు. దాదాపు 10 లక్షల మందికి క్షౌర వృత్తే జీవనాధారమని, రిలయన్స్ వంటి బడా కార్పొరేట్ సంస్థ వస్తే రోడ్డున పడతామని నాయి బ్రాహ్మణ సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. రిలయన్స్తో పాటు ఇతర కార్పొరేట్ సెలూన్లను కూడా నిషేధించాలన్నారు. ఏం తక్కువ ఉందని అడుగుతున్నా. వాడొచ్చి మా వృత్తి చేస్తాను ఇవాళ నేచర్ తోటి కార్పొరేట్ సంస్థలతో తయ్యపై నేను మంగళ షాప్ చేస్తా అంటే రిలయన్స్ అనికి ఏమన్నా సిగ్గు శరము లజ్జం కనుకొని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ వేదిక నుంచి వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ మీరైతే ఈ కార్పొరేట్ సెల్లులకు రిలయన్స్ సంస్థలకు మీరు పర్మిషన్ ఇస్తే మా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది నాయి బ్రాహ్మణులు చౌర వృత్తి మీద ఆధారపడినటువంటి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు. రోడ్డు మీద వర్తము వృత్తి లేక అగమయ పరిస్థితి ఉందో అని, కానీ గౌరవ ప్రధానమంత్రి గారు అది మీ చేతిలో ఉంటుంది కాబట్టి రిలయన్స్ సంస్థలకు మీరు పర్మిషన్ ఇవ్వద్దని కూడా సందర్భంగా నేను తెలియజేస్తాను.